తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య మరోసారి వివాదంలో చిక్కుకునే అవకాశాలు ఆయన కళ్ళ ముందే కదలాడుతున్నాయి. ఆయన చేసిన విచిత్రమైన కామెంట్లు ఆయన్ని కష్టాల్లోకి నెట్టే విధంగా ఉన్నాయి. దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రాజయ్య ఏకకాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని పొగిడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వైఎస్ పేరు చెబితే ఆగ్రహం వ్యక్తం చేసే కార్యకర్తలకు కోపం తెప్పించారు రాజయ్య. అండ్ ఐఎమ్ గ్రేట్ ఫాలోవర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి బికాస్ ఆయన నన్ను రాజకీయాలలో ఎంకరేజ్ చేశాడు. ఐ వాస్ నాకు ఆయన తప్ప వేరే రాజకీయ నాయకుడే తెలియదు. దట్స్ ఐ ఐఎమ్ టేకింగ్ దట్ నేమ్ దిస్ టైమ్. ఆయన చనిపోయిన తర్వాత రాజకీయంగా శూన్యం అనిపించింది. సో అప్పుడు పెద్దలు కేసీఆర్ గారు ఎస్ టేకెన్ హంగర్ స్ట్రైక్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరును తానే ప్రకటించానన్న రాజయ్య అందుకు గర్వపడుతున్నట్టు చెప్పారు. అది కేసీఆర్ కోరిక మేరకే చేశారని చెప్పుకొచ్చారు. అప్పట్లో దళిత సీఎం విషయంలో రచ్చ జరిగిన విషయం మర్చిపోయిన రాజయ్య ఇటు కేసీఆర్కు అటు దళిత సంఘాలకు పనిపెట్టారు. ఇద్దరికీ కోపం తెప్పించి తాను ఇబ్బందుల్లో పడ్డారు. నన్ను ఎన్నుకొని ఒకరోజు పొద్దున్నే ఫోన్ చేసి నువ్వు హైదరాబాద్కు రావాలి, ముఖ్యమంత్రిగా నా పేరు ప్రపోజ్ చేయాలని చెప్పేసి పంపించిన మనకు ఎస్ ఫోన్ టు మీ ముఖ్యమంత్రిగా మీరు ప్రపోజ్ చేయాలి రావాలని పిలుపు వచ్చింది పెద్దలు కేసీఆర్ గారి దగ్గర నుండి. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి పేరు దళితుల ప్రతినిధిగా నాకు రావడం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని చెప్పిన రాజయ్య మిగతా సామాజిక వర్గాలను ప్రస్తావించారు. ఫలానా వారు ఇలా సాయం చేసుకుంటారని ప్రస్తావించారు. అందరినీ కీర్తించాలన్న ఉద్దేశమో ఏమో గాని కేసీఆర్ను కూడా ఆకాశానికి ఎత్తేశారు డిప్యూటీ సీఎం రాజయ్య. తాను మంత్రి పదవి అడిగితే కేసీఆర్ ఏకంగా ఉప ముఖ్యమంత్రిని చేశారని, ఎన్నో అవకాశాలను ఇచ్చి ప్రోత్సహించారని చెప్పారు. కేసీఆర్ ఎప్పుడూ దళిత, బీసీ, మైనారిటీ వర్గాల గురించే ఆలోచిస్తారని రాజయ్య పొగడ్తలతో ముంచెత్తారు.